గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ మీషోలో తీసుకున్నాను. ఐ మీన్ బిఫోర్ మీ అందరికీ కూడా షేర్ చేశాను. అవి స్టిచ్ చేయించిన తర్వాత కూడా చూపిస్తానని చెప్పాను కదా. సో అయితే ఇప్పుడు నా చేతిలో స్టిచ్ చేయించిన డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి. ఇవి నేను ఎలా స్టిచ్ చేయించుకున్నాను అన్నది మీ అందరికీ కూడా షేర్ చేసుకోబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. హ్యాపీగా మీ నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం అయితే వీడియో స్టార్ట్ చేసేదమ్మా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీషో గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మీషోలో షాపింగ్ చేయడం సేఫా కాదా అని ఆలోచిస్తున్నారా? అస్సలు భయపడకుండా హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఏవైతే ప్రోడక్ట్స్ ఆర్డర్ పెడతామో కొరియర్ చేసే వాళ్ళు శానిటైజ్ చేస్తున్నారు, మాస్క్ వేసుకుంటున్నారు, రెగ్యులర్ గా బాడీ టెంపరేచర్ చెక్ చేస్తున్నారు. అండ్ ఆల్సో వాళ్ళు వర్క్ చేసే ప్లేస్ కూడా హైజీన్ గా సేఫ్ గా ఉంటుంది కాబట్టి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీరు కూడా ఒకసారి పార్సిల్ అంతటినీ కూడా శానిటైజ్ చేసి ఒక 4 to 5 hours అలా ఎండలో పెట్టండి, లేదా బయట పెట్టి ఆ తర్వాత ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు డెలివరీస్ కూడా ప్రజెంట్ కొన్ని కొన్ని ఏరియాస్లో లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది, కొన్ని కొన్ని ఏరియాస్లో అయితే లాక్డౌన్ తీసేశారు కాబట్టి మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. వితిన్ 1 week ఆర్ 10 days లోపు అయితే ప్రోడక్ట్ అయితే వచ్చేస్తుంది కాబట్టి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు అనమాట. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్. ఇది కూడా మీషోలో తీసుకున్న డ్రెస్ మెటీరియలే. చాలా చాలా బాగుంటుంది, నాకు బాగా ఇష్టం. మంచి డార్క్ వంకాయ రంగు అంటారు కదా, సో అది అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో వస్తుంది. ఇది కూడా నేను బిఫోర్ ఎప్పుడో చేశాను. మీరు కావాలనుకుంటే నా మీషో ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి పెట్టాను అనమాట, ప్లేలిస్ట్లో మీషో హాల్స్ అని. అవి మీరు చెక్ చేస్తే అందులో అన్ని కేటగిరీస్తో నేను వీడియోస్ చేసిన ఉంటాయి కాబట్టి మీరు ఏమైనా మిస్ అయితే ఒకవేళ హ్యాపీగా అది ఓపెన్ చేస్తే మీకు దొరుకుతుంది అనమాట. అండ్ ఇవైతే నేను కొంచెం వేసుకుని కూడా చూపిస్తాను, సో దట్ మీకు అప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయి, బర్త్బుల్లా కాదా అండ్ మీరు తీసుకోవచ్చా లేదా అనేది కూడా అప్పుడు దాన్ని బట్టి మీరు డిసైడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇదిగోండి టోటల్ యాక్చువల్లీ నేను 4 తీసుకున్నాను. ఒకటి పట్టు డ్రెస్ అయితే నేను మా రిలేటివ్స్కి ఇచ్చేసాను అనమాట, సో అందుకే 3 ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఇది చూపిస్తాను, సీక్వెన్స్ మోడల్లో తీసుకున్నాను కదా ఇది. ఇదైతే నాకు ఎంత బాగా నచ్చిందంటే చాలా చాలా బాగుంది. అండ్ శ్రీధర్కి కూడా సూపర్గా నచ్చింది ఈ కలర్, బికాజ్ ఎందుకంటే మంచి క్లాసీ కలర్స్ కదా, సో తను చాలా బాగా నచ్చింది. అందుకే తను అన్నారు ఇది నువ్వు తీసుకో, స్టిచ్చింగ్ చేయించుకో అని చెప్పేసి. సో అందుకని చెప్పి చేయించుకున్నాను. ఇది నేను చాలా చాలా సింపుల్గా స్టిచ్ చేయించున్నాను, మోడల్స్ అయితే ఏం పెట్టించలేదు. ఎందుకంటే మనకి కంప్లీట్ డ్రెస్ అంతా కూడా ఒక్కటేలా ఉంటుంది, లైక్ ఒకటే కలర్, కాంట్రాస్ట్ అనేది మీకు రాదు. బట్ క్లాత్ మెటీరియల్ నిజంగా చాలా బాగుంది. ఇది విత్ లైనింగ్తో వచ్చింది అనమాట మనకి, సో లైనింగ్ నేను సెపరేట్గా వేయించుకోలేదు. ఈ డ్రెస్ మెటీరియల్లోనే మనకి లైనింగ్ వచ్చేసింది, సో లైనింగ్ కూడా వేయించుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి నేను షార్ట్ హ్యాండ్స్ పెట్టించి జస్ట్ ఈ టైప్ ఇలాగా ఇలా వస్తుంది కదా, సో ఈ టైప్లో నేను స్టిచ్ చేయించుకున్నాను అనమాట. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి నార్మల్ యూ నెక్ ఉంటుంది కదా అది పెట్టించుకున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా థ్రెడ్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. బాగుంది, నచ్చింది. క్లాత్ క్వాలిటీ అంతా కూడాని సూపర్ ఉంది. నెక్స్ట్ దీనికి వచ్చి మనకి దుప్పటా, షిఫాన్ దుప్పటా వస్తుంది అనమాట ప్లెయిన్. అండ్ ప్యాంట్ వచ్చేసి మనకి ఇది ఈ విధంగా. సో ఇది నేను నార్మల్గా పటియాలా ప్యాంట్ ఎలా ఉంటుందో ఆ టైప్, ఐ మీన్ చుడి మోడల్ మనం స్టిచ్ చేయించుకుంటాం కదా, సో ఆ విధంగానైతే స్టిచ్ చేయించుకున్నాను. సూపర్గా నచ్చింది. కలర్ అయితే మాత్రం నిజంగా ఆసమ్ ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా బ్లాగ్స్లో వేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ మీరు చూస్తారు కదా. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇదన్నమాట, ఇది సీక్వెన్సే, చాలా బాగుంది. ఇది కూడా ఈ కలర్ కూడా మంచి డార్క్ ఏమంటారు బ్రౌనిష్ కలర్, డార్క్ బ్రౌన్ అనమాట, మంచి ఫేర్గా. ఇలాంటి కలర్స్ ఏంటంటే మళ్ళీ బ్రైట్గా కనిపించడానికి ఈ కలర్స్ చాలా బాగుంటాయి. ఇది యాక్చువల్లీ నేను అక్కకి ఇచ్చేసాను, సో అందుకే అక్క స్టిచ్ చేయించుకుంది అనమాట. అక్క అయితే చాలా సింపుల్గా వేసుకుంటుంది డ్రెస్సెస్. ఇంకా నేనైనా కొంచెం అన్ని టైప్స్ డ్రెస్సెస్ ట్రై చేస్తానేమో కానీ మా అక్క అయితే అస్సలు చాలా చాలా సింపుల్గా వేసుకుంటుంది. సో ఇగోండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా జస్ట్ స్టెప్ టైప్లో ఏదో పెట్టించుకుంది. అండ్ హ్యాండ్ దగ్గర వచ్చేస్తే షార్ట్ హ్యాండ్కి ఇక్కడ జస్ట్ ఒక హోల్ వస్తుంది కదా, సో ఆ టైప్. అండ్ బ్యాక్ అయితే ఇలా రౌండ్ నెక్కే, దీనికి థ్రెడ్స్ కూడా ఏం పెట్టించుకోలేదు. యాక్చువల్లీ చెప్పాను కదా చాలా సింపుల్గా ఉంటుంది అక్క. సో ఇదిగోండి దీనికి కూడా లోపల మనకి లైనింగ్తో పాటే వచ్చింది ఈ డ్రెస్ మెటీరియల్ కూడా, సో లైనింగ్ అయితే వేసేసుకున్నారు. అండ్ దీనికి దుప్పటా షిఫాన్ దుప్పటా వచ్చింది. అండ్ బాటమ్ వచ్చేసి నార్మల్
నార్మల్ ప్యాంటే, ఏ చుడి మోడల్ కాదు, జస్ట్ కొంచెం లైట్గా పటియాలా టైప్లో లూజ్గా ఉంటుంది కదా, సో ఆ టైప్లో స్టిచ్ చేసుకుంది. అండ్ ఇంకొకటి వైట్ అండ్ పింక్ కలర్, నాకు ఇది కూడా బాగా నచ్చింది, క్లాసీ కలర్స్ ఇవన్నీ కూడా. సో ఇదన్నమాట ఫ్లోరల్ టైప్లో వస్తుంది, చూసారు కదా ఈ విధంగా. హ్యాండ్స్ వచ్చేసి ఇది నేను కొంచెం స్టైలిష్గా పెట్టించుకున్నాను అనమాట, 3/4 టైప్లో. ఇక్కడ థ్రెడ్స్ వస్తుంది అండ్ ఇక్కడ చూసారు కదా, అంటే ఈ టైప్ ఇలా కట్ వస్తుంది, కట్ మోడల్ వస్తుంది. ఇది వేసుకున్నప్పుడు మీకు తెలుస్తుంది ఐడియా. సో బెల్ స్లీవ్స్ లాగా కొంచెం లూజ్గా పెట్టించి స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఫ్రంట్ అయితే ఇలా ఈ డిజైన్, మీకు ఇది ఆల్రెడీ నెక్ మనకు వచ్చేసింది, కొంచెం వైట్ కలర్ కదా కొంచెం క్లారిటీ అనేది మిస్ అవుతుంది. బ్యాక్ సైడ్ కంపల్సరీగా థ్రెడ్స్. నేను బ్లౌజెస్ అయినా కూడా, డ్రెస్ మెటీరియల్స్కైనా, ఒకవేళ ఏదైనా కూడా నాకు బ్యాక్ సైడ్ థ్రెడ్ అనేది ఉండాలి, నాకు అంత ఇష్టం అనమాట థ్రెడ్ ఉండాలి. సో ఇది కూడా ఈ విధంగా సైడ్స్ కట్ వస్తుంది. లోపల వచ్చేసి కాటన్ది లైనింగ్ వేయించుకున్నాను అనమాట, దీనికి లైనింగ్ ఏం రాలేదు, కాటన్ లైనింగ్ నేనే వేయించుకున్నాను. సో ఇది అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ప్యాంట్ స్టైల్లో స్టిచ్ చేయించుకున్నాను అనమాట, కొంచెం అంటే కొంచెం టైల ప్యాంట్ స్టైల్ వస్తుంది కదా, సో ఈ టైప్లో ప్యాంట్ స్టైల్లో స్టిచ్ చేయించుకున్నాను. అండ్ దుప్పటా వచ్చేసి డబుల్ షేడ్లో వస్తుంది కదా, షిఫాన్ దుప్పటా. నిజంగా ఈ మూడు కూడా క్వాలిటీ సూపర్ ఉన్నాయి, ట్రై చేయాలనుకుంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా నేనైతే రికమెండ్ చేస్తాను, బికాస్ 5-star రేటింగ్ ఇస్తా. లైనింగ్ క్లాత్స్ అవైలబుల్గా ఉన్నాయి, క్లాత్ క్వాలిటీ బాగుంది అండ్ ఆల్సో బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉన్నాయి. నేను కోడ్స్ అని మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఉంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి, లేకపోతే నేను ఆల్టర్నేటివ్స్, ఇదే ఆల్టర్నేటివ్స్ ఉంటాయి కదా, అవి నేను మిస్ చేసైనా పెడతాను, ఓకేనా. అండ్ నా మీషో లింక్తో మీరు సైన్ అప్ అవ్వండి. సో నా లింక్తో మీరు సైన్ అప్ అయినట్టయితే మీకు అడిషనల్గా 30% డిస్కౌంట్ వస్తుంది ఫస్ట్ ఆర్డర్స్కి మాత్రమే. మీషోలో మనకి COD ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది, ఈజీ రిటర్న్ పాలసీ కూడా ఉంటుంది అండ్ ఆల్సో మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ చేసుకోవచ్చు, ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ ఈ స్వాన్ చైన్ కూడా చాలామంది అడిగారు, ఇది కూడా మీషోలో అవైలబుల్గా ఉంది. నేను దీని కోడ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి కావాలనుకుంటే. హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అండ్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీరు మీషో హాల్స్ ఎలాంటివి చేయాలనుకుంటున్నారు అండ్ ఆల్సో చూడాలనుకున్నా కూడా, ఏవైనా కోడ్స్ రికమెండ్ చేసినా కూడా నేను అవి రివ్యూస్ ఇవ్వడానికి డెఫినెట్లీ ట్రై చేస్తాను, ఓకేనా. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది కదా, నచ్చితే మరి లేట్ ఎందుకు, వెంటనే లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయడం అస్సలు మర్చిపోద్దు, ఏది స్టిచ్చింగ్ ఏది బాగుంది అనేది. రేపు ఒక మంచి వీడియోతో మీ అందరి ముందు కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ, కీప్ స్మైలింగ్. బాయ్.